సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి పబ్లిష్ అయిన ముఖ్యమైన వార్తల గురించి క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి టీచర్లకు పదోన్నతులు కల్పించకుండా కాలయాపనంటూ మనకు ఒక కథానం అయితే పబ్లిష్ కావడం జరిగింది ఫ్రెండ్స్ మనకి టీచర్ పోస్టుల భర్తీ జరగాలంటే ముందుగా ఈ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ కానివ్వండి పదోన్నతులు ప్రక్రియ కానివ్వండి పూర్తి కావాలి మనకి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏవైతే ఉంటాయో వాటిని థర్టీ పర్సెంట్ నేరుగా భర్తీ చేస్తారు మిగిలిన సెవెంటీ పర్సెంటేజీ పోస్టులు అనేవి ఎవరైతే ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ల కింద పనిచేస్తున్నారో వాళ్ళు పదోన్నతుల కింద పోతాయి మిగిలిన థర్టీ పర్సెంటేజీ పోస్టులను మాత్రమే స్కూల్ అసిస్టెంట్ పోస్టులను నేరుగా భర్తీ చేయడం జరుగుతుంది మనకి భర్తీ ప్రక్రియ అంతా పూర్తి కావాలంటే ముందుగా ఈ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అనేవి పూర్తి కావాలి పదోన్నతుల ప్రక్రియ పూర్తి కావాలి ఇది కాలయాపనతో కూడుకున్న కార్యక్రమం అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు తెలంగాణలో మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో చూసుకున్నట్లయితే టీచర్ పోస్టులు అనేవి గురుకులాల్లో కానివ్వండి ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలు అన్ని పాఠశాలల్లో కలుపుకున్నట్లయితే మొత్తం ఇరవై వేల వరకు ఉపాధి అయ్యే పోస్టులు అనేవి అవసరమవుతున్నాయి ఆ టీచర్ పోస్టులన్నీ భర్తీ చేయాలంటే ముందుగా ఈ పదోన్నతుల ప్రక్రియ కానివ్వండి టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ కానివ్వండి పూర్తి కావాలి ఇక ఇటుపక్కన చూసినట్లయితే టాటాకు సంబంధించి అనేవి విడుదల కావడం జరిగినాయి తెలంగాణలో ఇంకొక టెట్ ఉంటుందా సార్ అని చెప్పేసి అడుగుతున్నారు గతం పరిశీలన చేసినట్లయితే రెండు టెట్లు జరిగిన తర్వాత మాత్రమే డిఎస్సి జరిగింది రూల్ ఆఫ్ ఎన్సీటీఈ ప్రకారం ప్రతి ఆరు నెలలకి ఒకసారి టెట్ పరీక్ష అనేది జరగాలి లేదా కనీసం ఒక్కసారి సంవత్సరానికి ఒక్కసారైనా టెట్ పరీక్ష జరగాలి అలా కాకుండా ఒక టెట్ పెట్టి డిఎస్సి పెడతామంటే డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది ఈ తరుణంలో ఇది ఎన్నికల కోసం జరుగుతున్న డిఎస్సి కాబట్టి గతంలో రెండు వేల పద్నాలుగు టైంలో కూడా రెండు టెట్లు పెట్టిన తర్వాత డిఎస్సి పెట్టారు మనకి రెండు వేల పదిహేడు టైంలో కూడా రెండు టెటల్ పెట్టిన తర్వాత డిఎస్సీ పెట్టారు ప్రస్తుతం కూడా రెండు టెటలు పెట్టిన తర్వాత డిఎస్సీ పెడతారు లేదా టెట్కమ్ టీఆర్టీ పెడతారు అందరికీ కూడా రాసుకునే అవకాశం ఉంటుంది ఎవరు కూడా ఆందోళన చెందవలసిన పని లేదు మీరు చేయవలసిన దా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కానివ్వండి లేదా పాఠశాల విద్యాశాఖ అధికారులకు కానివ్వండి లేదా సీఎం కేసీఆర్ సార్ కానివ్వండి వీళ్ళందరికీ కూడా మీరు వినతి పత్రాలు సమర్పించాలి ఒక డిఎడ్ కాలేజీలో ఒక పది మంది ఇరవై మంది కలిసి మీరు వినతి పత్రం సమర్పించినట్లయితే మేము ఏళ్ల తరబడి టెట్ కోసం ఎదురు చూస్తున్నాం ఇప్పుడు రూల్ ఆఫ్ ఎన్సిటీ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రకారం ప్రతి ఆరు నెలలకి పాఠశాల విద్యాశాఖ ఒక టెట్ని నిర్వహించవలసి ఉంటుంది కనీసం మన విద్యాశాఖ రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు ఎనిమిది సార్లకు పైగా టెట్ జరగాల్సి ఉంటే కనీసం ఒక నాలుగు సార్లు కూడా టెట్ పెట్టలేకపోయింది ఏదో ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల మూమెంట్ నేపథ్యంలో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు పూర్తి చేశారు లక్షల్లో ఉన్న డిఎడ్ బిఎడ్ అభ్యర్థులకి న్యాయం చేయాలంటే ఇంకొక టెట్ పెట్టాలి లేదా అందరికీ అవకాశం కల్పించే విధంగా టెట్ కమ్ టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల చేయాలి ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేయాలంటూ వినతి పత్రాలు సమర్పించినట్లయితే ఖచ్చితంగా ఇంకొక టెట్ అయితే ఉంటుంది దీనిలో నో డౌట్ ఒకవేళ టెట్ పెట్టలేదంటే అందరికీ అవకాశం కల్పించే విధంగా కమ్ టీఆర్టీ రూపంలో నోటిఫికేషన్ విడుదల చేసే ఛాన్సులు ఉన్నాయి ఇక్కడ కమ్ టీఆర్టీ నోటిఫికేషన్లు వచ్చినట్లయితే ఆల్రెడీ ఎవరైతే టెట్ పాస్ అయ్యారో వాళ్ళకి కూడా అన్యాయం జరగదు ఎందుకంటే వాళ్ళకి టెట్లో వచ్చిన మార్కులని ట్వంటీ పర్సెంటేజీ వెయిటేజీ కింద టెట్కామ్ టీఆర్టీలో కూడా తీసుకుంటారు ఇదే పరిస్థితి రెండు వేల పద్దెనిమిదిలో ఆంధ్రప్రదేశ్లో వచ్చింది ఎన్నికల లబ్ధి కోసం అందరికీ అవకాశం కల్పించే విధంగా టెట్ కమిటీ టీఆర్టీ పెట్టారు అలా కాకుండా మీరు వినతి పత్రాలు సమర్పించినట్లయితే ఇంకొక టెట్ ఖచ్చితంగా పెడతారు రూల్ ఆఫ్ ఎన్సీటీఈ ప్రకారం ప్రతి ఆరు నెలలకి టెట్ జరగాలి కానీ మొక్కుబడిగా ఒకసారి టెట్ పెట్టి డిఎస్సి కండక్ట్ చేస్తామంటే క్వాలిఫై కాలేని లక్షలాది అభ్యర్థులు తీవ్రంగా మండిపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకొక టెట్ కూడా నిర్వహించే అవకాశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా వినతి పత్రాలు సమర్పించాలి ఎప్పుడైతే వినతి పత్రాలు సమర్పించి అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లారో ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇక మనకి ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే మనకి ఈ సంవత్సరం వాలంటీర్లతో నెట్టుకుపోయే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లుగా పాఠశాల విద్యాశాఖ నుంచి సమాచారం అయితే వస్తుంది మనకి గతంలో పదహారు వేల విద్యా వాలంటీర్లను నియమించి కరోనా దృష్ట్యా వాళ్ళని పీకేశారు అయితే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి పన్నెండు వేల విద్యా వాలంటీర్లను నియమించి ఈ విద్యా సంవత్సరాన్ని నెట్టుకెళ్లే విధంగా పాఠశాల విద్యాశాఖ కార్యాచరణ చేస్తున్నట్లు సమాచారం దానికి సంబంధించి కూడా ఎటువంటి అఫీషియల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది ఇక్కడ చూడండి దాదాపుగా పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది టీచర్లు అవసరమవుతున్నారు ఈ టీచర్ పోస్ట్ల భర్తీ చేయలేక ఈ సంవత్సరానికి విద్యా వాలంటీర్లతో నెట్టుకుపోయే విధంగా కార్యాచరణ అయితే రూపొందిస్తూ ఉన్నారు ఓకే గాయస్ ఎవరైతే డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారో మీ ప్రిపరేషన్ స్పీడప్ చేసుకోండి ఖచ్చితంగా డిఎస్సి ఉంటుంది ఎవరైతే టెట్ పాస్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా ఒక పది మంది లేదా ఇరవై మంది కలిసి ఒక లెటర్ రాయండి ఒక నీట్గా లెటర్ రాసి విద్యాశాఖ మంత్రికి లేదా విద్యాశాఖ అధికారులకు సమర్పించండి తెలంగాణలో ఇంకొక టెట్ పెట్టే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఎవరైతే సీ టెట్ రాసి పాస్ అయ్యారో వాళ్ళు కూడా తెలంగాణ డిఎస్సి రాసుకోవచ్చు తెలంగాణ వాళ్ళు కూడా నాన్ లోకల్ కింద ఆంధ్రప్రదేశ్ టెట్ రాసుకునే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ టెట్ రాస్తే తెలంగాణ డిఎస్సికి నాట్ ఎలిజిబుల్ చాలా మంది ఆంధ్ర టెట్ పాస్ అయితే తెలంగాణ డిఎస్సి రాసుకోవచ్చు సార్ అని చెప్పి అడుగుతున్నారు ఆంధ్ర టెట్ పాస్ అయితే ఆంధ్ర డిఎసీ మాత్రమే రాసుకోగలరు సిటెట్ పాస్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దేశంలో ఎక్కడ డిఎస్సి పడిన రాసుకునే అవకాశం అయితే ఉంటుంది టీచర్ పోస్టులు అయితే ఇరవై వేల వరకు ఖాళీలు ఉన్నాయి భర్తీ అయితే జరుగుతుంది మీ ప్రిపరేషన్ అయితే అప్ చేసుకోండి ధన్యవాదాలు పక్కనే ఉండే గంట స్తంభాలని ఆల్ అని చెప్పేసి క్లిక్ ఉంచుకోండి మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ